ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామంలో టీడీటీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవుడు దయ వల్ల మీరంతా క్షేమంగా ఉన్నారని మేము భావిస్తున్నాం అలాగే మా యొక్క టీవీ కార్యక్రమం అనేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరంతా ఆత్మీయ మేలు పొందుచు దీవించబడుతున్నారని కూడా మేము శ్వసిస్తున్నాం ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ యొక్క ఆయన హెచ్చవలసి ఉన్నది అని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరలా మీ వద్దకు రావడానికి దేవుడు మాకు చూపించినటువంటి యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం దానికన్నా ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నత కాల సమయంలో అప్రమైన మా మరి పర్యాయం ప్రభు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రభు మొత్తం మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ప్రభు తండ్రి నీ దైవశాలను నిలబెట్టుకుని రెక్కల చరణం దాచుకుని ప్రభు మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నీ సేవకులను ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేక మాట ప్రభునైనా మాకు అనుకూలంగా నడిచే బాగానే అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు సు క్రీస్తునామలు అడి వేడు ఉంచున్నాము తండ్రి ఆమె ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుకుందాం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదక్కి రక్షించుటకు కుమారుడు వచ్చినని అతనితో చెప్పను ఆమె ప్రభనేసు క్రీస్తునాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మరొక పర్యాయం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ ఆత్మీయ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను ఆయన అనుమతించింది ఏ కార్యము జరగదు ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు ఆయన చిత్త ప్రకారము సమస్తము జరుగుతున్నాయి ప్రార్థనలో ఉన్నట్టుగా పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుస్తున్నదో అలాగే భూలోకంలో కూడా నీ చిత్తమే నెరవేరాలి అని భక్తులు ప్రార్థించేయాలి స్వర్గంలో దేవుని చిత్తం నెరవేరుతుంది భూలోకంలో కూడా దైవ చిత్తమే నెరవేరాలి అని మనం కోరుకోవాలి మన చిత్తం నెరవేరినప్పుడు నాశనం జరుగుతుంది కీళ్ళు జరుగుతాయి కానీ దైవ చిత్తము నెరవేరినప్పుడు ఎంతో ఆశీర్వాదము జీవము ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో మరొక పర్యాయము ఇలా దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి ప్రభు నామాని మయం పరుస్తూ మేము ముందు నిలబడ్డానికి నేను యోగ్యుని కాదు అయినప్పటికీ దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టాడని నేను భావించి ప్రభువును స్థుతిస్తున్నాను ఎందుకంటే మా చిన్న సంఘం మాదేం పెద్ద సంఘం కాదు అయినప్పటికీ కూడా ప్రభు వాక్యాన్ని కొంతమందికి అందించాలి అనేదే ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆల్రెడీ దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం ఆలోచించడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఈ టీవీ కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది ఒక వేదికగా మారుతుంది అనేది నా యొక్క ఆలోచన అనేక దినాలుగా ప్రార్థించి లేదా సిద్ధపడిన తర్వాత దాని ఫలితంగా ఇలాగా టీవీలో మీ ముందు నిలబడడానికి ప్రభు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి మరొక పర్యామ నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఈ దినము మన వాక్య ధ్యానం నిమిత్తమే మనం చదువుకున్నట్టుగా వార్త పంతొమ్మిదవ వచ్చాయం మనం చదువుకున్నాం వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిది పది వచనాలు మనకందరికీ తెలిసిన వాక్యాలే అందులో తొమ్మిదో వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాం అక్కడ రాయబడిన మాట యేసు అతనితో చెప్పినట్టు మాట అనగా జక్కయ్యతో చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పినట్టు మాటను మనం చూస్తున్నాం ఎవరు అబ్రహాము కుమారుడు ఈ అబ్రహాము కుమారుని గురించి ఎందుకు ప్రస్తావించబడింది ఎవరి అబ్రహాము కుమారుడు మనకందరికీ తెలిసిన విషయం ఏది జక్కైన గురించిన స్టోరీ అని ఇది జక్కైన గురించిన కథ జక్కై జీవితంలో ఎటువంటి అక్షార్థమైన అద్భుతము ఆశ్చర్యకార్యము జరగలేదు కానీ అతని జీవితంలో మార్పు కలిగింది అతని జీవితంలో మారు మనసు కలిగింది మనం గమనించాల్సిన విషయం మన జీవితంలో జరిగేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అద్భుతము మారు మనసు లేదంటే కొత్త జన్మ లేదంటే రక్షణ స్వస్థతలు ఇంకా అద్భుతాలు లేకపోతే ఇల్లు కట్టుకోవడాలు లేకపోతే వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ సెకండరీ ద్వితీయమైనవే కానీ ప్రాథమికమైనది ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన జీవితంలో మారు మనసు లేకపోతే రక్షణ అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండడం లూకాస్ వార్తలో మనం చదువుకునే మాటలో ఇతడు కూడా లేకపోతే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభు చెప్పినటువంటి డిక్లరేషన్ని మనం చూస్తున్నాం ప్రభు చేసినటువంటి ప్రకటనను మనం చూస్తున్నాం ఇతడు కూడా అబ్రహాము కుమారుడే లేకపోతే ఇతడును అబ్రహాము కుమారుడే అనడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి గమనించాలి ఆ ఇంట్లో అలాగా కూర్చొని ఉన్నప్పుడు ప్రభు తన శిష్యులతోనూ జక్కయ్యతోనూ కూర్చొని ఉన్నప్పుడు ఆ గోడలకి ఆ ఇంటి గోడలకి నాలుగు గోడలకి అవతల లేకపోతే ఆ ఇంటి వెలుపల కొంతమంది మత సంబంధమైన పెద్దలు మత లేకపోతే ప్రవీణులు అనబడిన వాళ్ళు లేకపోతే ఇంకా చెప్పాలంటే మత చందసవాదులు వెనకాల కూర్చున్నారు వాళ్ళు దారంతో ఏమన్నారంటే ఇతడు పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్ళాడే అనగా జక్కయ్య అనేవాడు పాపి ఈయన సుంకరి లేకపోతే సుంకపు గుత్తమును లేకపోతే సుంకాన్ని వసూలు చేసేట ట్యాక్స్ ఆఫీసర్లు అయితే కలెక్టర్ అని రాయబడింది అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఈ పాపి అయిన మనుషుని ఇంటికి బస చేయడానికి వెళ్తున్నారే అని అనుకున్నారు దాన్ని బట్టి వాళ్ళ మనోభావాన్ని ఆలోచించండి వాళ్ళని వాళ్ళు భక్తులుగా ఎంచుకొని అబ్రహాము కుమారుడుగా ఎంచుకొని జక్కైన మాత్రం అపవాది కుమారుడుగా ఎంచుకున్న సందర్భం అది చాలామందికి మన తప్పులు కనిపించవు వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించవు ఇతరుల తప్పుల్ని మాత్రం వాళ్ళు భూతత్వంలో చూసి దాన్ని విమర్శించేటువంటి అలవాటు ఎక్కువైపోయింది ముందు మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవాలి మన కంట్లో ఉన్న దూలం తీసుకుంటేనే ఎదుటివాడి కంట్లో నలుసు కనిపిస్తుంది ఓ వేషధారి అనే మతస్సు వార్త ఏడో అధ్యాయంలో యేసు ఖండించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇతరుల తప్పులు ఎంచడం అనేది సులభమైన విషయమే కానీ దానికోసం మనం పిలవబడలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి జక్కయ్యని ఒక ముద్ర వేశారు పాపి అనేటువంటి ముద్ర వేశారు పాపి అంటే అపవాది కుమారుడు అని అర్థం పాపం చేసేవాడు అపవాది సంబంధి అనగా వాళ్ళు చెప్పుకుంటున్న విషయము మేమందరము అబ్రహాము కుమారులము ఇతడు మాత్రం లేకపోతే ఇతడు అన్యాయంగా తీసుకుంటున్నాడు కనుక లేకపోతే అక్రమంగా తీసుకుంటున్నాడు లేకపోతే రోమీల పక్షంగా ఉండి ఉద్యోగం చేస్తూ యూదుల దగ్గర నుంచి దోచుకుంటున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలా అనడం జరిగింది పాపి అయినటువంటి ఈ మనుషుడని యేసు పాపి దగ్గరికే వెళ్ళాడు పాపాత్మురాలైన స్త్రీ చేత తన కాళ్ళు తుడి తుడిపించుకున్నటువంటి సందర్భాన్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం పరిశుద్ధుడు పాపి దగ్గరికి వెళ్తే మాత్రమే పాపి పరిశుద్ధుడు కాగలడు ఆ పరిశుద్ధుడు కేవలం పరిశుద్ధుల మధ్యలో ఉంటే పరిశుద్ధత వ్యాపించి విస్తరించేటువంటి అవకాశం లేదు ఏసు ప్రభుకు పాపుల స్నేహితుడు అనేటువంటి టైటిల్ బిరుదు కూడా ఇచ్చారు అలా ఇస్తే పరిహాసాత్మకంగా వాళ్ళు చెప్పారు అంతవరకే కానీ ఏసు పాపులనే కాదు పరిశుద్ధ అందరినీ ప్రేమిస్తున్నాడు యేసు అందరికీ స్నేహితుడు తన శిష్యులకు చెప్పాడు మీరు నా స్నేహితులు మీరు నా శిష్యు మీరు నా సేవకులు కాదు దాసులు కాదు మీరు నా స్నేహితులు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సరే ఏదేమైనప్పటికీ మనం లేఖనాల్లోకి వచ్చేద్దాం అబ్రహామును లేకపోతే ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తారు అబ్రహాము జీవితాన్ని గురించిన ప్రస్తావన కాదు అనేక వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అబ్రహాము యొక్క ప్రస్తావన అబ్రహాముకి జక్కయ్యకి ఒక కనెక్షన్ని అబ్రహాముకి జక్కయ్యకు ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని తీసుకొస్తున్న సందర్భం ఏ విధంగా చూసినా జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యే అవకాశం లేదు ఈ లోకంలో తండ్రి కుమారుల మధ్యలో అనుబంధం ఉంటుంది కుమారునికి తండ్రి పోలికలు వస్తాయి ఇక్కడ జక్కైన ఉద్దేశించి లోకమంతా అపవాది కుమారుడు అంటున్నప్పుడు ప్రభు ప్రకటించిన విధానం చూడండి అబ్రహాము కుమారుడే అని ప్రకటించిన విధానం దారంతా సనుక్కుంటూ వస్తున్నవారు ప్రభు యొక్క ఈ ప్రకటన చూసి ఇంకా వాళ్ళు ఎంతగానో సనుక్కొని ఉంటారు లూకా స్వార్థి కూడా అది రాయలేదు కానీ నేను ఇలాగ అనుకుంటుంటాను వాళ్ళు ఇంకా అధికంగా సనుక్కున్నారు లేకపోతే ఈ మత సంబంధమైన పెద్దల యొక్క సనుగుళ్ళు అధికమైనప్పటికీ కూడా అది యేసు యొక్క పరిచయను అడ్డుకోలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఎందుకు యేసు ప్రభు ఇతన్ని అబ్రహాము కుమారుడు అని చెప్తున్నాడు అబ్రహామును యేసు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు కొత్త నిబంధన అబ్రహాముతో ఆరంభమైంది అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశావళి అనగా అబ్రహాము కుమారుడు వాస్తవంగా ఇస్సాకు కానీ అబ్రహాము కుమారుడు అని దాబీదుల గురించి చెప్పడింది అబ్రహాము కుమారుడు లేకపోతే అబ్రహాము యొక్క మనవుడు అన్నట్టుగా ఇంకా చెప్పాలంటే దాబీదు కుమారుడు అని యేసును గురించి చెప్పబడింది యేసు అబ్రహాము కుమారుడుగా ఎంచబడితే దాబీదు కుమారుడుగా ఎంచబడితే జక్కయ్యని అలా ఎంచినవాడు అబ్రహాము కుమారుడు అనబడిన వాడు ఎంచాడు అది ఇందులో ఉన్న విషయం మనం ఇక్కడ కొద్ది జాగ్రత్తగా ఆలోచిద్దాం లేఖనాలు మనం కొద్ది జాగ్రత్తగా పరిశీలిద్దాం అబ్రహాముకు జక్కయ్యకి కొన్ని పోలికలు లేదా అబ్రహాము చేసినటువంటి కొన్ని పనులే జక్కయ్య చేశాడు కాబట్టి ఊర్నే ఏదో సరదాగా నవ్వుకోవడానికి అబ్రహాము కుమారుడని చేసిన ప్రకటన కాదు అది సీరియస్గా అబద్ధమాడజాలని దేవుడు దేవుని కుమారుడని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు చేసిన ప్రకటన అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మనక్కడ ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఒకటి అతడు అబ్రహాము కుమారుడు అని పిలవబడ్డానికి ఉన్నటువంటి మూడు కారణాల్లో చాలా కారణాలు ఉన్నాయి కానీ మనం ఆలోచిస్తున్న అతి ప్రాముఖ్యమైన మూడు కారణాల్లో పంతొమ్మిదవ అధ్యాయము మూడో వచనంలో మనం గమనిస్తే పంతొమ్మిదో చూడలేకపోయాడు జక్క ఆశను చూస్తున్నాం ఏసు ఎవరో అని చూడగోరాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వాసులకు తండ్రి అని చెప్పబడిన అబ్రహాము జీవితంలో కూడా ఇట్టి ఆశ ఉన్నట్టుగా మనం చూడగలం అబ్రహాము జీవితంలో ఆశను గురించి ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచిస్తే యోహాన్స్ వార్త ఎనిమిదో వచ్చాయము యాభై ఆరో వచ్చిన వాళ్ళు రాయబడినమాట అబ్రహాము నా దినమును అనగా క్రీస్తు దినాన్ని యేసుక్రీస్తు దినాన్ని చూడాలని ఆశించాడు అది గమనించాల్సిన విషయం జక్కయ్యకు ఉన్నటువంటి ఆశ అబ్రహాముకు ఉన్నటువంటి ఆశ ఒకటే అబ్రహాముకు ఉన్నటువంటి ఆశ జక్కయ్యకుంది కాబట్టి జక్కయ్యను దేవుడు అబ్రహాము కుమారుడని ప్రకటించాడు మన ఆశలేంటి ఎన్నెన్నో ఆశలు మనకు ఉంటాయి యేసును చూడాలి ఏసును దర్శించాలి యేసు సారూప్యాన్ని చూడాలి ఏసును అక్షరార్థంగా చూడాలనో చూడాలనోసును వాక్యంలోంచి చూడాలో అనే ఆశ మనకుందా యేసును లేఖనాల్లోంచి చూడగలిగేటువంటి అనుభవం మనకు కావాలి ఈ ఈరోజులో చాలామందికి అనుభవం లేదు ఏసును చూడకుండా ఏసును శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు దేవుణ్ణి చూచేటువంటి అనుభవంలో మనం వెళ్ళాలి ఒకటి మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు జక్కయ్యని అబ్రహాము కుమారుడు అని ప్రకటించడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఆశించినట్లు జక్కయ్య కూడా ఆశించాడు జకయాస్ డిసైడ్ యాజ్ అబ్రహాం అబ్రహాము ఏ విధంగా డిజైర్ చేశాడో ఆశించాడో అదేవిధంగా ఇతను కూడా ఆశించినట్టుగా మనం చూస్తున్నాం అలాగైతే మనం కూడా యేసును చూడాలి రాబోయే రోజుల్లో లేకపోతే త్వరలో మధ్య ఆకాశంలో లేకపోతే మేఘవాహనం మీద ఏసు రాబోతున్నాడు ఆయన్ని మనం చూడబోతున్న క్షణాల దగ్గరికి వస్తున్నాయి అందుకనే భక్తురాలు పాడిన పాట నేను ఏసుని చూచే క్షణం బహు సమీపమాయను యేసును చూసే క్షణం త్వరగా రాబోతోంది యేసు విగ్రహాన్ని చూసే క్షణం కాదు యేసు యొక్క ఫోటోను చూసే క్షణం కాదు యేసు నక్షార్థంగా మనం చూసేటువంటి దినము రాబోతుంది అనగా రెండవ రాకళ్ళు మనం ఆయన్ని చూడబోతున్నాము అనేది నా మాటల యొక్క ఉద్దేశం ఒకటి అబ్రహాము ఆశించినట్లుగా జక్కయ్య ఆశించాడు కాబట్టి అందుకనే అబ్రహాము కుమారుడు అని ప్రకటించాడు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఎందుకు జక్కయ్యను అబ్రహాము కుమారుడని యేసు ప్రకటించాడు పంతొమ్మిదవచ్చాయము ఆరవ వచ్చినం తర్వాత అతడు త్వరగా దిగి సంతోషముతో రెండో విషయం ఆయన యొక్క సంతోషం జక్క యొక్క ఆశను గురించి చెప్పుకున్నాం రెండోది జక్క యొక్క ఆనందం జక్కయ్య ఆనందించాడు దేనికి సనుక్కుంటూ స్వీకరించాడని కాదు సంతోషముతో స్వీకరించాడు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో రాయబడింది ఆయన చెప్పినట్టు అదే పేతురు చెప్పినట్టు మాటలను సంతోషముతో అంగీకరించిన వారు బాత్సం పొందిరి సంతోషముతో అంగీకరించడం అనే మాట సంతోషంతో అనే మాట మన తెలుగు బైబిల్లో రాలేదు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దోసు గ్లాడ్లీ రిసీవ్డ్ ద వర్డ్ సంతోషముతో అంగీకరించడం వాక్యాన్ని ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఎక్కడ కూర్చున్నారా దీన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారా లేదా సంతాపంతో ఏంటిది ఎంతసేపు చెప్తారు ఏంటి ఇసిగిస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారా దేవుని వాక్యాన్ని సంతోషంతో రిసీవ్ చేసుకోవాలి దేవుని వాక్యం మన కోసమే దేవుని వాక్యం మీకోసమే కనుక దీన్ని సంతోషంగా స్వీకరించే వాళ్ళుగా ఉండాలి వాక్యమై ఉన్న యేసుని జక్కయ్య సంతోషముగా స్వీకరించాడు జక్కయ్య త్వరగా దిగిరా నేను నీ ఇంట్లో బస చేయాలి అన్నప్పుడు ఆలస్యం చేయలేదు లేకపోతే వేరు వేరు సాకులు చెప్పలేదు మా ఇంటి వాళ్ళని అడిగి కనుక్కొని వస్తానని చెప్పలేదు కానీ వెంటనే త్వరగా దిగాడు ఆయనకి ఎక్కడానికి చాలా కష్టపడి ఉన్నాడు కానీ దిగడానికి మాత్రం త్వరగా దిగి యేసును సంతోషముతో స్వీకరించాడు మన జీవితంలో ఆత్మ సంబంధమైన సంతోషం ఉందా కేవలం భౌతికమైన సంతోషం లేదా క్రిస్మస్ పండగనో ఈస్టర్ పండగనో లేదా న్యూ ఇయర్ పండగనో పండగలు చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి పండగల ద్వారా ఆనందాన్ని పొందుకుంటున్నటువంటి క్రైస్తవుల్లాగా ఉన్నామా లేదంటే ప్రభు ద్వారా ప్రభు వాక్యం ద్వారా ఆనందం పొందుకుంటున్న క్రైస్తవులుగా ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటలు ఇక్కడ మీకు వినిపిస్తున్నప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నప్పుడు ఇది మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవడానికి సమయం అనే విషయాన్ని మనం పరిచిపోకూడదు కేవలం ఏదో విన్నాములే బాగానే ఉందిలే ఏదో ఫోన్ చేద్దాంలే ఏదో మెసేజ్ పెడదాంలే అనేది కాకుండా ఈ వాక్యం దేనికంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి స్వయం పరీక్ష చేసుకోవడానికి అలా స్వయం పరీక్ష చేసుకుంటే మనము తీర్పుకు లోను కాకుండా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం అతడు అబ్రహాములాగా ఆశించాడు కనుక అతడు అబ్రహాము కుమారుడు ఎంచబడు హీ డిజైడ్ అస్ అబ్రహాం రెండోది అతడు అబ్రహాములాగా ఆనందించాడు అబ్రహాం ఏం ఆనందించాడు అంటే మనం ఇందాక యోహన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము అతడు సంతోషించాలనుకున్నాడు అతడు చూచి మిగుల ఆనందించను అని రాయబడింది యేసు దినాన్ని యేసును చూచి ఆనందించినటువంటి అబ్రహాము యొక్క ప్రస్తావన ఈ మాట యూతులకి అభ్యంతరకరంగా ఉంది నీకు యాభై సంవత్సరాలు కూడా లేవే నువ్వు అబ్రహాముని ఎలా చూసావు అన్నప్పుడు యేసు చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంటే అబ్రహాము పుట్టక మునిపోయి నేనున్నానని చెప్పాడు షాక్ అయ్యారు వాళ్ళు వాళ్ళు అవాక్ అయ్యారు వాళ్ళకి అర్థం కాలేదు ఏంటిది అబ్రహాము పుట్టడానికి ముందు ఎలా ఉన్నాడు అబ్రహాము చనిపోయి మూడు వేల సంవత్సరం నాలుగు వేల సంవత్సరాల దాకా అంటే ఏంటి ఈయన మాట్లాడుతున్న మాటలు వాస్తవమై యేసు యొక్క ఉనికి అబ్రహాము ఉనికి రావడానికి ముందుగానే అబ్రహాము పుట్టడానికి ముందుగానే యేసు ఉనికి ఉంది యేసు ఉనికి డిసెంబర్ ఇరవై ఐదుతో ఆరంభం కాలేదు ఏసు ఉనికి ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనతోనో లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వార్థ ప్రకటన ద్వారా ఆరంభం కాలేదు యేసు ఉనికి ఎప్పుడో ఉంది ఆయన నరావతారానికి పూర్వమే ఆయన ఉనికి కలిగి ఉన్నాడు నరావతారం ద్వారా పుట్టినటువంటి దేవుడు కాదు నరావతారానికి ముందే ఉన్నటువంటి దేవుడు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం రెండోది అతడు హీ డిలైటెడ్ యాజ్ అబ్రహాం అబ్రహాము ఆనందించినట్టు ఆనందించాడు అబ్రహాము యొక్క ఆనందము సంపదను బట్టి ఆస్తిని బట్టి కాదు కానీ అబ్రహాము యొక్క ఆనందం ఒక దర్శనము చూస్తానని మెస్సియాను చూస్తానని రాబోయే వాడిని చూస్తాను అనేది అబ్రహాము యొక్క ఆనందం కాబట్టి మన ఆనందం కూడా నేను ప్రభువును చూస్తాను అనే ఆనందంగా ఉండాలి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను వార్త పంతొమ్మిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన నిలుబడి చాలేండి ప్రభు ఏం చెప్పలేదు నీ ఆస్తిలో సగం ఇస్తావా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నాలుగు రెట్లు చెల్లిస్తావా అని అడగలేదు ఇవన్నీ ప్రభు అడగకుండానే జక్కయ్య ఎలా ఎందుకు చేస్తున్నాడు దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే ఆయన సన్నిధిలో మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోలు అనుభవానికి ఒప్పించబడే అనుభవంలోకి వస్తాం యేసు ఉన్న చోట చీకటికి ఎటువంటి అవకాశం లేదు ఆయన వెలుగై ఉన్నాడు కనుక స్వర్గీయ వెలుగై ఉన్నాడు కనుక ఆయన ఉన్న చోట చీకటికి అవకాశం లేదు ఆయన ఉన్న చోట పాపానికి అవకాశం లేదు అద్భుతం జరిగినప్పుడు అనగా విస్తారమైన చేపలు దొరికినప్పుడు వలలు పిగులున్నట్టుగా దోనెలు మునుగునట్టుగా చేపలు పట్టినప్పుడు పేతురా సందర్భంలో చెప్పిన మాట ప్రభువ నేను పాపాత్ముడిని నన్ను వదిలిపెట్టిపో ప్రభు యొక్క ప్రసంగం విని నేను పాపాత్ముని ఒప్పుకుంది కాదు ప్రభు చేసిన కార్యం కూడా మనల్ని ఒప్పింపజేస్తుంది ప్రభు చేసేటువంటి కార్యం మనల్ని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది నీ జీవితంలో కూడా ఇంతవరకు పశ్చాత్తాపడిన అనుభవం లేకపోతే ప్రభు చేసేటువంటి కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే నిన్ను పశ్చాత్తాపంలోకి మారు మనసులోకి నడిపించడానికి అంతవరకే కానీ అప్పుడప్పుడు చర్చిలోకి వచ్చి కనిపించిపోవడానికి మాత్రం కాదు ఇది దేవుడు చేసే కార్యం నిన్ను పశ్చాత్తాపంలోకి మారు మనసులోకి నడిపించాలి అది దేవుని యొక్క ఉద్దేశం మనకి ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం అతడు ఆస్తిని అలక్ష్యం చేశాడు ఆస్తిని లెక్క చేయలేదు ఇప్పుడు ఆస్తి ప్రాముఖ్యం అనుకోలేదు ఇంతకుముందు అయితే డబ్బు కోసం బతికిన వ్యక్తి ఇప్పుడు డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తిని గుర్తించినట్టు వ్యక్తి డబ్బు ఇవ్వడానికి డబ్బు రావడానికి కారణమైన వ్యక్తిని గుర్తించిన వ్యక్తి అయ్యాడు చాలామంది ఈ రోజుల్లో ఆశీర్వాదాల వెంట వెళ్తున్నారు కానీ ఆశీర్వదించే దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు ఆశీర్వాదాలు మంచివే ఆశీర్వాదాలు చెడ్డమని చెప్పడం లేదు కానీ ఆశీర్వాదాలను వెనకాల వెళ్ళి ఆశీర్వదించబడిన లేకపోతే ఆశీర్వదించిన వ్యక్తిని అలక్ష్యం చేస్తే మన జీవితం ప్రమాదకరంగా మారుతుంది ఈ రోజుల్లో ప్రతి వారు ఆశీర్వాదాల వెనకాల వెళ్తున్నారు ఆశీర్వదించే వ్యక్తి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలైనా వస్తూనే ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు మూడో విషయం అతడు ఆస్తిని అలక్ష్యం చేశాడు అబ్రహాము అలక్ష్యము చేసినట్లుగా అలక్ష్యం చేశాడు హీ డిస్పైజ్డ్ యాజ్ అబ్రహాం అబ్రహాము అలక్ష్యం చేసినట్టుగా చేశాడు అబ్రహాం ఎప్పుడు అలక్ష్యం చేశాడు అని మనం ఆలోచిస్తే ఆది కాండం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనం గమనించినట్లయితే అబ్రహాముకు కొద్దిగా ఒక ఆఫర్ వచ్చింది ఒక మంచి ఆఫర్ వచ్చింది మంచి లాట్గా లేకపోతే డబ్బు వచ్చేటువంటి కొల్ల సొమ్ము సంపాదించుకునేటువంటి అవకాశం వచ్చింది ఐదు మంది రాజులను తరుముకొని లేకపోతే వాళ్ళ ఆస్తిపాస్తులు లేకపోతే వాళ్ళ నగలు ఆభరణాలు వెండి బంగారం ఇవన్నీ సంపాదించుకునేటువంటి అవకాశం వచ్చింది కానీ రాజుతో లేకపోతే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అబ్రహాము చెప్పినటువంటి మాట నీవు నన్ను ధనవంతుణ్ణి చేశావు అని చెప్పకూడదు రేపెప్పుడైనా నా ఈ భౌతికమైన జీవితం యొక్క ఈ ప్రయాణం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేనే అబ్రహామును ధనవంతుని చేశాను అని రాజైనా ఎవరైనా చెప్పకూడదు ఈరోజున చాలామంది చెప్తుంటారు నేనేనండి వాడిని డెవలప్ చేసింది నేనే వాడికి డబ్బు ఇచ్చాను నేను వాడికి ఎంతో సహాయం చేశాను అని చెప్తున్నాడు కానీ మనకు సహాయం చేసేది మనల్ని ఆదుకునేది మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది దేవుడే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి నీ దగ్గర నుంచి ఒక నూలు పోగు కూడా నాకు అవసరం లేదు ఏం అవసరం లేదు నాకు ఏమైనా అవసరం అయితే ఈ యమనస్తుల కొరకు వాళ్ళకి ఏదైనా ఉంటే ఇవ్వని వరకే చూడండి ఆస్తి లేకపోతే సంపద ఆదాయం వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయాన్ని అలక్ష్యం చేశాడు అక్కడ కూడా దేవుని మహిమపరుస్తున్నాడు ఈ రోజుల్లో ఆదాయం కోసం ప్రభువును వదిలిపెట్టి ప్రజలు చేసేటువంటి పనులు చూడండి ఆదివారపు ఆరాధన కూడా నిర్లక్ష్యం చేసి కూలీ కోసం జీతం కోసం లేదా ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నటువంటి ప్రజలు అబ్రహాముకు అబ్రహాము ధనవంతుడే ఎంత ధనవంతుడైనప్పటికీ డబ్బు చేదు కాదు కానీ అతను వచ్చినటువంటి ఆఫర్ని నో అనేసాడు ఆ డబ్బుకి నో అన్నాడు ఆ కొల్ల సొమ్ముకి నో అన్నాడు రోజుల్లో చెప్పగలరా ప్రభు నిమిత్తం నాకు ఈ డబ్బు వద్దండి ప్రభు నిమిత్తం నాకు ఈ ఆదాయం వద్దు ప్రభు నిమిత్తం నాకు ఇంక్రిమెంట్ వద్దు ప్రభు నిమిత్తం నాకు ఈ బోనస్ వద్దని చెప్పగలరా మనం ఇక్కడ జక్కయ్య గురించి మనం చూస్తున్నాం జక్కయ్య చెప్పాడు ఇప్పుడు నా ఆస్తిలో సగం హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇస్తున్నాను అంతేకాకుండా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి చెల్లిస్తానని కాదు అంతలు ఫోర్ టైమ్స్ ఫోర్ ఫోల్డ్గా నేను రీపే చేస్తాను అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం చూడండి అబ్రహాములాగా అలక్ష్యం చేశాడు అబ్రహాము చేసినటువంటి మూడు పనులు జక్కయ్యలో కనిపించాయి కాబట్టి యేసు ప్రభు అతన్ని అబ్రహాము కుమారుడు అని డిక్లేర్ చేశాడు ఇక్కడ జక్కైని గురించి పొట్టివాడనో ధనవంతుడనో మోస వీటిని విషయాలు మనం ఆలోచించడం లేదు అతనిని యేసు చెప్పినట్టు అతనికి అతనికి ఒక బిరుదు ఇచ్చాడు లేదా ఒక టైటిల్ ఇచ్చాడు ఒక పేరు ఇచ్చాడు అబ్రహాము కుమారుడే విశ్వాసములు బట్టి గలతీ పత్రిక మూడో వచ్చేలా రాయబడింది మనము కూడా అబ్రహాము కుమారులమై ఉన్నాం మనకు అబ్రహాముకు సంబంధం లేదు కానీ విశ్వాసాన్ని బట్టి ఏమి అబ్రహాములో విశ్వాసం కాదు ఏసుక్రీస్తునందరి విశ్వాసాన్ని బట్టి మనం అబ్రహాము కుమారులమై ఉన్నాం ఏసుక్రీస్తుకి అబ్రహాముకు సంబంధం ఉంది కనుక మనం ఏసుక్రీస్తుని విశ్వసిస్తే అబ్రహాము యొక్క వాగ్దానాలు అబ్రహాము యొక్క ఆశీర్వాదాల్లో మనము పాలివారమవుతాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అటు ఇందులోంచి మనం ఆలోచించిన విషయాలు మనం ఆలోచించ మన ముందు ఒక ప్రశ్న ఏంటి అంటే అతడు లేకపోతే జక్కయ్య అబ్రహాము కుమారుడు ఎలా అవుతాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాం ఒకటి అతడు అబ్రహాములాగా ఆశించాడు హీ డిసైడ్ యాజ్ అబ్రహాం అబ్రహాములాగా ఆశించాలి నీతిమంతుల ఆశ భంగము కానేరదు అని దేవుని వాక్యంలో రాయబడింది రెండోది అబ్రహాములాగా ఆనందించాడు నీతిమంతుల యొక్క ఆనందము భౌతికమైన వాటిని కాదు వాళ్ళ ఆనందము ప్రభువునందే ప్రభువును చూడాలని ప్రభువును కలుసుకుంటామని ప్రభుతో ఉంటామని ఇదే మన ఆనందంగా ఉండాలి నీ ఆనందం ఏ విధంగా ఉంది ఎంతసేపటికి తినడం తాగడం వీటిలోన నీ ఆనందం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అనేటువంటి అనుభవం నీకుందా ఎంతసేపటికి తిని తాగుతూ కొత్త బట్టలు ధరించుకుంటూ ఈ ఆనందంలో ఉన్నావేమో కానీ నీకు ఉండాల్సినటువంటి ఆనందం ప్రభువు నందలి ఆనందము పరిశుద్ధాత్మ ఎందలి ద జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో ఆనందము అనేటువంటి అనుభవం నీకు ఉండాలి అబ్రహాము ఆశించినట్లుగా అతడు ఆశించాడు కాబట్టి అబ్రహాము కుమారుడయ్యాడు మూడో విషయము అబ్రహాము అలక్ష్యం చేసినట్టుగా జక్కయ్య అలక్ష్యం చేశాడు కాబట్టి అతడు అబ్రహాము కుమారుడని యేసు డిక్లేర్ చేశాడు నీతిమంతుడిగా ఎంచాడు అబ్రహాము కుమారుడిగా ఎంచాడు ఆ రోజులో కోర్టులో ఏ విధంగా ప్రకటిస్తాడో ఇతడు నిర్దోషి అనో ఇతడు దోషం చేశాడనో అలాగే దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడు జక్కయ్యని డిక్లేర్ చేశాడు ఇతడు పాపి అని కాదు ఇతడు పరిశుద్ధుడని జక్కయ్య అనే పేరుకు అర్థం పవిత్రుడు అని అర్థం ఆ పేరు గురించి వాటి గురించి ఆయన మాట్లాడలేదు అతను చెప్తుంది ఒక అనుబంధం గురించి అబ్రహాములాగా మనం కూడా దేవుని బిడ్డలం మనము ఏసుక్రీస్తు యొక్క కుమారులం లేదా యేసుక్రీస్తు యొక్క దాసులం మనం అబ్రహాము కుమారులుగా ఎంచబడాలి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసమును బట్టి అలాగైతే ఈ మాటలు వింటున్నట్టు మీలో కొందరైనా యేసు ప్రభు అబ్రహాము కుమారులుగా డిక్లేర్ చేయాలి అబ్రహాము కుమారులుగా డిక్లేర్ చేస్తే ప్రకటిస్తే వారు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి లేకపోతే చేర్చబడతారు తీసుకొని పోబడతారు అబ్రహాము కుమారులు మాత్రమే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి చేర్చుకొనబడ్డానికి తీసుకొని పోతారు మిగతా వాళ్ళందరూ అపవాదికి నియమించబడిన చోటు అనగా ఆరని అగ్ని ఉన్నటువంటి నరకంలో ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను అబ్రహాములాగా ఆశించి అబ్రహాములాగా ఆనందించి అబ్రహాములాగా అలక్ష్యం చేశాడు కాబట్టి జక్కయ్యను ఉద్దేశించి ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పినటువంటి సందర్భాన్ని హీ డిజైడ్ అండ్ డిలైటెడ్ అండ్ డిస్పైజ్డ్ యాజ్ అబ్రహాం అబ్రహాములాగా అలా మనం చేయగలిగితే మనం అబ్రహాము కుమారులుగా ఎంచబడతాం కాబట్టి అబ్రహాము కుమారులుగా అనగా దేవుని బిడలుగా మారేటువంటి జక్కయ్య జీవితంలో జరిగించిన ప్రకటన లాంటి ప్రకటన మన జీవితంలో జరుగునట్లుగా అటు అనుభవంతో మనం ముందుకు సాగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక స్తో పరిశుద్ధి డాపురేం కలుగుతాండి ఇంతవరకు ప్రభా దయదాసులను మీరు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగా మరి జక్కను ఉద్దేశించి ఇతడును అబ్రహాము కుమారుడా అని ప్రశ్నించిన రీతిగా మా ప్రభ అతనిలో ఉన్నటువంటి నైనా అబ్రహాములా మా ప్రభ అతను తండ్రి దేనిని దేనిని ఆశించిన వాడి కా కాకుండా మా ప్రభ అబ్రహాము చేసిన రీతిగా ప్రభాని మాటకు విశ్వసించి అబ్రహాములాగా నైనా ఆశించి ప్రార్థించి నా తండ్రి నిబిడగా ఉండటానికి తండ్రి నిర్ణయించుకున్నటువంటి విధానాన్ని అదేవిధంగా అబ్రహాములా ఆనందించినటువంటి జీవిత విధానాన్ని మా ప్రభా అబ్రహాములా ప్రభ మరి అలక్ష్యం చేయకుండా చేసినటువంటి విధానం ఇదిగో ప్రభ తనకున్నటువంటి నా ఆస్తి అంతటి నేనైనా మరి ఇచ్చి వేసి ప్రభ నేను వెంబడించి నేను హత్తికున్నటువంటి ఆయన మీరు నిజ రక్షకుడని ప్రభ మరి నమ్మి విశ్వసించి తన కుటుంబంలో మరి తన యొక్క హక్కును చేర్చుకున్న విధానాన్ని మా ప్రభ మరి తని మీరు అతన్ని విశ్వసించి ఇతడును అబ్రహాము కుమారుడే అని నైనా మీరు అనేకలకు ప్రకటించిన రీతిగా ప్రభ అంత గొప్ప ధాన్యతను మీరు దయచేసిన విధానాన్ని బట్టి మరి ఆ రీతిగా ప్రభ మరి మీరు యొక్క దయజన్మల ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మర్మయుక్తమైనటువంటి ఈ సత్య సువార్త సందేశాన్ని మరి వినినటువంటి ప్రతి హృదయంలో నేను మరి వాక్యం తరి ఫలించినట్లుగా నీ కృపా చూపమని వేడి ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ప్రతి ఒక్కరూ నైనా మరి ఈ యొక్క టెడీ ఛానల్ ద్వారా తండ్రి ఆయన హెచ్చవలసినది అన్నటువంటి ఈ యొక్క తండ్రి మరి ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ యొక్క హృదయాలలో అయితే మీ వారి కుటుంబ జీవితాల్లో మా ప్రభ నీ యొక్క నాయన తండ్రి ఆశీర్వాదాలకు లగినట్లుగా నీ యొక్క నిజమైనటువంటి క్రైస్తవులుగా నీ విశ్వాసంలో నీ తండ్రి ఆత్మీయతలో ఎదుగుదల చెంది నీ రాజ్యం వ్యాప్తి కొరకు లేదా నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా సిద్ధపడేటువంటి జీవితాలు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మరొకసారి మరి యొక్క టీవీ ఛానల్ ద్వారా హెచ్చింపబడుచినటువంటి తండ్రి యొక్క సత్య సువార్త ప్రకటనను మరి ఈ పరిచర్య విధానాన్ని దినదినము అభివృద్ధిపరచమని అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ని కృపర్చుపమని డైజన్లని చేతులకు సమర్పించుకుంటూ ఈ మనల్ని నా ప్రభుని ప్రియుమడైన ఎసే పరుచుతున్నా అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆయన హెచ్చవలసినది ఈ టీవీ కార్యక్రమం సోమవారం ఆరున్నర గంటల నుండి అలాగే బుధవారం తొమ్మిదిన్నర గంటల నుండి అలాగే శుక్రవారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటల నుండి టెడ్డి టీవీ నందు ప్రసారం అవుతుంది కాబట్టి తప్పక మీరందరూ వీక్షించి దైవ దీవనలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ వాక్యం విన్న తర్వాత వాక్యం సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు సంప్రదించి మీరు మాట్లాడవచ్చు అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీరు తెలియపరచవచ్చు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఇంకా ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దీవించబడాలనేది మా యొక్క కోరిక కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం మీరు చూడండి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం